శాసన సభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మరి మండళ్ళు పని చేస్తా ఉంటాయి అధ్యక్ష మరి ఇటువంటి మండలిని ఏమనాలని అడుగుతాం అధ్యక్ష అధ్యక్ష దీనివల్ల కాలయాపన ప్రజా ప్రయోజనాలకు విఘాతం ప్రజా ప్రయోజనాలకు ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచి కూడా జరిగే అవకాశం కూడా ఇవాళ ఎక్కడా కూడా కనిపించడం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇది పబ్లిక్ యూటిలిటీ అంటే ప్రజా ప్రయోజనాలు ప్రజా ప్రయోజనం లేని మండలి అధ్యక్ష దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అధ్యక్ష ఇది ట్రెజరీ నుంచి దీనికి ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అర్హత కూడా ఈ మండలికి లేదు అధ్యక్ష ఇటువంటి మండలికి సంవత్సరానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అధ్యక్ష ఇంతింత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష అధ్యక్ష ప్రజలకు ఎంతో ఉపయోగపడే స్కూళ్ళు అధ్యక్ష ఇటువంటి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో పేదవాళ్ళు రూపాయికి కూడా ఖర్చు చేయాల్సిన పని లేకుండా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు అబ్బుతాయి అని అంటే అటువంటి దానికి అడ్డుకుంటారు ఎస్సీ ఎస్టీలకు వేరువేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ సమగ్రాభివృద్ధి కోసం మంచి జరగాలి ఇంకా ఫోకస్డ్గా వాళ్లకు మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసం ఎస్సీ ఎస్టీలకు సపరేట్ కమిషన్లుగా బిల్లులు పెడితే దానికి అడ్డుదగులుతారు చివరికి అధ్యక్ష రాష్ట్రం అన్ని రకాలుగా ప్రతి ప్రాంతం కూడా బాగుపడాలి అని చెప్పి వికేంద్రీకరణ బిల్లును పెడితే ఆ బిల్లును కూడా అడ్డుకుంటారు అధ్యక్ష ఈ శాసన మండలి మనకి ఇటువంటి అన్ని రకాలుగా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలకు రాజకీయ కోణంతోనే ఆలోచన చేసి ప్రజలకు ఎలా హాని చేయాలి బిల్లులు ఎలా సమయానికి రాకుండా పోవాలి బిల్లులు ఎలా కత్తిరించాలి అడ్డగించాలి అనే దిక్కుమాలిన ఆలోచన చేసే ఇటువంటి సభలు మనకు అవసరమా అన్నది మనం సీరియస్గా కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష అధ్యక్ష గతంలో అధ్యక్ష 1983లో అధ్యక్ష అప్పట్లో ఎన్టీ రామారావు గారు మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష ఆ పార్టీ పాంప్లెట్ పేపర్ అధ్యక్ష ఈనాడు అధ్యక్ష ఏం రాసిందో వాళ్ళ ఎడిటోరియల్సే ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష వాళ్ళ ఎడిటోరియల్స్లోనే అప్పట్లో 1983లో అధ్యక్ష సార్ వేస్తే కూడా బాగుంటుందమ్మా అధ్యక్ష మీ అనుమతితో అధ్యక్ష అధ్యక్ష అది 1983లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు అంటే అధ్యక్ష వాళ్ళ పార్టీ రద్దు చేస్తే మండలి రద్దు చేసినప్పుడు టీడీపీ రద్దు చేసినప్పుడు అధ్యక్ష అప్పట్లో ఈనాడు రాసిన ఎడిటోరియల్ అధ్యక్ష మండలి రద్దు విషయంలో అధ్యక్ష అనుభవంలో వాటి నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురదను కడుక్కున్నాయంట అందుకు పార్లమెంటు కూడా ఆమోదముద్ర వేసింది అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయని అవసరం లేదు ఇంకా ఏం రాశారు అధ్యక్ష నిరర్ధకమే కాక గుదిబండలాగా కూడా తయారైన కౌన్సిల్ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్టుగా గుండెలు బాదుకోవాల్సిన అవసరము లేదు ఇంకా ఫర్దర్గా ఏం రాశారంటే అధ్యక్ష ఈనాటప్పట్లో ప్రజలు అఖండమైన మెజారిటీతో అధ్యక్ష గెలిపించిన ప్రతినిధులు ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకట్టాలనుకోవడం
అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది. రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గాల్లో విజయంగా మార్చుకోవటానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకైనా మంచి పేరు తీసుకురాలేవు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్ళీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదారులు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది. ఎంత చక్కగా రాశారు అధ్యక్ష అప్పట్లో. అధ్యక్ష ఇది సాక్షి కాదు అధ్యక్ష, ఈనాడు అధ్యక్ష. అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష ఆనాడు 1983లో అధ్యక్ష ఆనాడు మండలిని ఒక మనిషి కోసం ఆ రోజుల్లో రద్దు చేశారు అధ్యక్ష. ఆ మనిషి సాక్షాత్తు ఆ ఈనాడు అధినేతనే రామోజీరావు గారు అధ్యక్ష. ఆ రోజుల్లో ఆనాటి రాజకీయాల గురించి అవగాహన కాస్త కూస్తూ ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.